జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఫీల్ అవుతారండి, చాలా చలిగా ఉంది. అందులో మా కాలనీలో సిటీ కన్నా ఇంకా తక్కువ ఉంటుంది. అందుకని నేను చలికాలం తినే రెసిపీస్ మీకు షేర్ చేస్తున్నాను. ఇది స్వీట్ కార్న్ రెసిపీ అనమాట. స్వీట్ కార్న్ మనకు కావాల్సినంత ఇద్దరు మనుషులకు సరిపడా తీసుకున్నాను. తీసుకుని బాయిల్ చేశాను అనమాట. ఇగో ఇలా అంటే విరిగేటట్టు బాయిల్ అవ్వాలి. బాయిల్ చేసింది, వాటర్ డ్రైన్ చేసి అక్కడ పెట్టాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది, నెయ్యి వేసాను. ఒక టేబుల్ స్పూన్ వేస్తే చాలు నిజానికి, కానీ ఒకవేళ కొంచెం ఎక్కువ పడినా టేస్ట్ బాగుంటుంది, దానివల్ల నష్టమైతే ఏం లేదు. సో ఇప్పుడు నెయ్యి కరిగే వరకు ఉండాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం అందులో సరిపడా మైదాపిండి వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి యాక్చువల్లీ 1 టేబుల్ స్పూన్ మైదాపిండి అయితే సరిపోతుంది. నాకు కొంచెం ఎక్కువ పడింది అని అనిపించింది. కొంచెం ఎక్కువ పడితే ఏంటంటే స్పైసెస్ అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అంతేకాని పెద్ద నష్టం వచ్చేది ఏమి ఉండదు. పాడైపోయిందేమో రాదేమో అన్న భయం అయితే ఏమీ ఉండదు ఈ రెసిపీలన్నీ కూడాను. ఇది ఈవినింగ్ టైమ్, మేమైతే డిన్నర్ టైంలో తిన్నామండి. ఈవినింగ్ స్నాక్లా కూడా తినచ్చు. ఇదిగో మైదా అనమాట, 1 టేబుల్ స్పూన్ మైదా అందులో వేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు మైదా వేస్తే ఉండకట్టేస్తుందేమో అని అనుకుంటే మటుకు ఫస్ట్ టైమే కాదండి, ఎప్పుడు చేసినా దానికి ఉన్న గుణం అది కడుతుంది. సో స్టవ్ ఆపేసి చేసుకుంటే ఇంకా కంఫర్టబుల్, టెన్షన్ పడక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఇలా ఉందా, ఒక్క నిమిషం నేను ఆపి ఆ స్పైసెస్ అవి తెచ్చుకునే లోపల ఉండగట్టింది. వెంటనే పాలు పోయాలి, నాకు ఒక్క నిమిషం లేట్ అయింది. పాలు కాదు సారీ, నీళ్లు పోయాలి. సో అందువల్ల నేను స్టవ్ ఆపేసాను, మళ్ళీ వెలిగించాను చూస్తున్నారు కదా. ఆ నీళ్ళు కూడా కొంచెం తక్కువ పోసాను అనమాట, సరిపోలేదు. మళ్ళీ ఇంకా కొన్ని ఇంకో అన్ని పోసాను తర్వాత మళ్ళీని. ఆల్మోస్ట్ 1/2 గ్లాస్ వాటర్ పోసాను అనుకోండి, అది పలచగా ఉంచడం కోసము. అంత గట్టిగా వేసి ఉండకట్టేసిన దాంట్లో కార్న్ వేసినా కూడా ఉండలుండల్లాగా అయిపోతుంది కదా. సో మనం నీళ్ళు పోసి కొంచెం గరిటితే ఇలా అంటే మళ్ళీ అది పలచగా వచ్చేస్తుంది. పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు, మైదాపిండికి ఉన్న గుణం వల్ల తొందరగా ఉండకట్టేస్తుంది అంతేను. ఇదిగో మళ్ళీ నీళ్ళు పోసి దాన్ని అలా కొంచెం పలచగా చేశాను అనమాట. ఇప్పుడు మనం దీనిలో వేసే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసాను. మీరు వేసుకుంటే, బటర్ వేసుకుంటే అది సాల్టెడ్ బటర్ అయ్యి ఉంటే, నెక్స్ట్ చీజ్ కూడా వేస్తాం కాబట్టి అవన్నీ ఆలోచించుకుని అకార్డింగ్లీ మనం సాల్ట్ వేసుకోవాలి. ఇదిగో పెప్పర్ వేసాను, ఎందుకంటే చీజ్లో సాల్ట్ ఉంటుంది, ప్రాసెస్డ్ బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది, అవి చూసుకోవాలి. ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్. నేను ఇప్పుడు వేసిన దానికన్నా కూడా నాకు తక్కువైంది అనిపించి తర్వాత మళ్ళీ మేము తినేటప్పుడు కొంచెం కలుపుకున్నాము. అది కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ అయితే తీలాం కదా అని నేను ఫస్ట్ వేసినప్పుడు మరీ ఎక్కువైనమాట. తర్వాత చూసుకుని మళ్ళీ మనం కలుపుకోవచ్చు అని. ఎక్కువైతే ఎస్పెషల్లీ ఉప్పు ఎక్కువైతే చాలా కష్టం, మొత్తం వండిన డిష్ పాడైపోతుంది. ఇది ఆరిగానో అండి, యాక్చువల్లీ డబ్బాలే ఉంటాయి, డబ్బా ఖతం అయిపోయింది, చూసుకుంటే లేదు. సో ఇది పిజ్జాలు మనం తెప్పించుకున్నప్పుడు అందులో వస్తాయి కదా, ఆ ప్యాకెట్స్ వాడాను నిన్న. 2 ఆరిగానో ప్యాక్స్ వేసాను. ఆరిగానో అయితే అది సరిపోయింది. చిల్లీ ఫ్లేక్స్ను ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది టేస్ట్. పెప్పర్ కూడా వేసాం కాబట్టి స్పైసీగా తినడానికి బాగుంది. అందులో వేడి వేడిగా చక్కగా తింటూ ఉంటే, దీంతోపాటు సూప్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ సూప్ తాగుతూ తినేస్తే ఇంకా రోజు డిన్నర్ అయిపోయినట్టే. ఇగో మళ్ళీ థిక్ అయింది చూసారా, స్టవ్ ఆన్లో ఉందంటే అలా థిక్ అయిపోతూనే ఉంటుంది. మాట మాటికి నీళ్ళు వేసుకోవాలి. స్టవ్ ఆన్లో పెట్టుకోకుండా ఈ చిల్లీ ఫ్లేక్స్ అవి ఒకసారి అవి కూడా కొంచెం వేడి అంటుకోవాలి కదా, వాటికి పచ్చివాసన వస్తాయని చెప్పి నేను ఆన్లోనే ఉంచాను సిమ్లో పెట్టి. ఇప్పుడు ఈ బాయిల్డ్ స్వీట్ కార్న్ వేసి కలుపుతుంటే చూడండి ఎలా ఉండల్లాగా వస్తుందో. సో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసాను అనమాట, అదే చెప్పాను కదా, మొత్తం మీద 1/2 గ్లాస్ నీళ్ళు అయితే పడ్డాయి. మనం పాస్తా చేసినప్పుడు కూడా వైట్ సాస్ చేస్తాం కదా, అందులో అయితే పాలు పోస్తాము. ఇందులో పాలు అవసరం లేదండి, ఇందులో నీళ్ళేను. అది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గర చీజ్ యాక్చువల్లీ క్యూబ్స్ ఉంటే గ్రేట్ చేసేయచ్చు, చీజ్ క్యూబ్స్ లేవు. ఇంటి దగ్గర ఉన్న షాప్లో కూడా సింగిల్సే ఉన్నాయని చెప్పాడు అతను. సో సింగిల్సే తెచ్చి వేసాం అనమాట. 2 చీజ్ సింగిల్స్ వేస్తే సరిపోయింది. సింగిల్స్తో ప్రాబ్లం ఏంటంటే తొందరగా మెల్ట్ అవ్వదు. అదే మీరు గ్రేటెడ్ చీజ్ అయితే మోజరెల్లా కానీ
పామెజాన్ కానీ ఇవన్నీ మనం వేయగానే చాలా తొందరగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఇదేమో సింగిల్ పెద్ద షీట్ కదా, దీనికి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని కంటిన్యూస్ స్టరింగ్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ చీజ్కి అడుగు అంటిపోయే గుణం కూడా ఉంది కదా, తొందరగా అడుగు అంటిపోతుంది, అందుకని వాటి కాన్ మీదే పెట్టి చేస్తున్నాం అన్నమాట. కిందకి తవాలో కింద అడుగు తగలకుండా జాగ్రత్తగా అలా కలుపుతూ ఉన్నాం అన్నమాట. కింద కాన్ పైన కాన్ పెట్టి ఆ వేడికి అది మెల్ట్ అవుతుందని. సో ఈ లోపల నేను కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర అది తీసుకొచ్చే లోపల మా ఉజ్వల్ కలుపుతున్నాడు, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మాడుతుంది. ఎవరో ఒకరు కంటిన్యూస్గా దాన్ని అటెండ్ అవ్వాలి, ఫుల్ అటెన్షన్ కావాలన్నమాట ఈ రెసిపీకి. బట్ హార్డ్లీ టేక్స్ ఎనీ టైం అండి, అంటే బాయిలింగ్ టైం ఎలాగో ఉంటుందిలే. అది మీరు సాయంత్రం చేయాలనుకుంటే పొద్దున్నే కూడా మీరు పనిలో పని కార్న్ బాయిల్ చేసి పెట్టేయచ్చు కూడాను. అప్పుడు ఇంకా అప్పటికప్పుడు జస్ట్ ఇది వేడిగా స్పైసెస్తో మిక్స్ చేసుకుని తినేయడమేను. ఇలా 2 కప్స్లోనూ వేసాను. మా స్పందన కూడా ఆఫీస్ నుంచి వచ్చి ఓ వావ్ లుక్స్ యమ్మీ, నేను కూడా ట్రై చేస్తాను, తను కూడా 2 స్పూన్లు ట్రై చేసింది అనమాట. తనది యాక్చువల్లీ డిన్నర్ కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతుంది, తనంతా వేరే టైప్ డిన్నర్ అది డైట్ ఫాలో అవుతుంది అందుకని. సో ఇదండి ఫైనల్గా, మీ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది రెసిపీ. సో ఇదండి ఈరోజు నా వీడియో, మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్, జై హింద్.